గుడ్ మార్నింగ్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది, కొద్దిగా స్లైట్లీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ ఆల్ ది మేజర్ ఏషియన్ ఇండిసెస్లో స్వల్ప నష్టాలు గమనిస్తున్నాయి. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 11,855, సో ఆల్మోస్ట్ ఒక నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజింగ్తో పోలిస్తే ఒక 30-35 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో యుఎస్లో లాస్ట్ నైట్ ఇండిసెస్, ప్రధాన ఇండిసెస్ అన్నీ కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా నాస్టాక్ టెక్ లెడ్ నాస్టాక్ అయితే భారీ నష్టాలతో ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్టిమ్యులస్ ప్యాకేజీకి సంబంధించి ఇంకా ఒక స్పష్టత రాలేదు. అయితే హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి అలాగే అక్కడ ట్రెజరీ సెక్రటరీ వీళ్ళిద్దరి మధ్య చర్చలు, నెగోషియేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక డెడ్లైన్ కూడా విధించడం జరిగింది. అండ్ మరొక ముఖ్యమైన అంశం, యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది, 14 డేస్ టు గో ఫర్ నవంబర్ 3 ఎలక్షన్. సో ఇది కూడా అక్కడ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్న అంశం. అండ్ ప్రస్తుతానికైతే మన మార్కెట్స్లో మాత్రం బుల్స్ కొంత ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా 2 సెషన్స్, నిన్న కూడా మనం మార్కెట్ స్ట్రాంగ్గా నిఫ్టీ మోర్ దెన్ 100 పాయింట్స్ లాభంతో క్లోజ్ కావడం చూసాం. అండ్ ప్రధానంగా నిన్న ఫైనాన్షియల్స్ లీడ్ చేశాయి, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ లీడ్ చేశాయి. ఎర్నింగ్ సీజన్ ఆఫ్ కోర్స్ సంతృప్తికరంగా కొనసాగుతుంది, బలంగా ప్రారంభమైంది, అదే బలంతో కొనసాగుతుంది. మనకు ఐటీ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. ఇప్పుడు ఆఫ్కోర్స్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా కామెంటరీ ఇవ్వడం చూసాం. అండ్ సిమెంట్ స్టాక్స్ నిన్న ఏసీసీ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది. సో అటు బ్యాంక్స్, ఐటీ అండ్ సిమెంట్, ఇలా ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని లేకుండా ఓవరాల్గా ఇటువంటి సమయంలో, కోవిడ్ తర్వాత, పాండమిక్ తర్వాత సమయంలో వచ్చిన క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనేవి మార్కెట్స్ను సంతృప్తిపరిచే విధంగా వస్తూ ఉన్నాయి. అందుకనే నిన్న మన ఎఫ్ఐఎస్ కూడా స్ట్రాంగ్ బయింగ్ చేయటం చూసాం. 1675 క్రోర్స్ వర్త్ బయింగ్, చాలా కాలం తర్వాత ఇంత స్ట్రాంగ్ బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ని చూసాం. సో ఈ నేపథ్యంలో బ్యాంక్స్ నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం, పదే అనుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య బ్యాంక్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ కనిపిస్తోందని, అదే వాతావరణం నిన్న మనకు ప్రధానంగా కనిపించింది. బ్యాంక్ స్టాక్స్ ఇక్కడ నుంచి బహుశా లీడ్ చేసే అవకాశం కూడా ఉంది ర్యాలీస్ని. ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్ జర్నీ నౌ. అలాగే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కూడా నిన్న పెరగడం చూసాం. చాలా కాలం తర్వాత పిఎస్యు బ్యాంక్ స్టాక్స్, అది బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, మరొక బ్యాంక్ కావచ్చు, లాభాలతో క్లోజ్ కావడం అనేది మనం చూసాం. మేబీ ఇక్కడ నుంచి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చేమో బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీలో. ఇది నిన్న, ఎందుకంటే నిన్న మార్నింగ్ మనం కొంచెం పిఎస్యు బ్యాంక్స్ గురించి నెగిటివ్గా అంటం జరిగింది, కామెంట్ చేయడం. బట్ ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏసీసీ రిజల్ట్స్ అయితే స్ట్రాంగ్గా వచ్చాయి. బ్రిటానియా రిజల్ట్స్ ఒక టాప్ లైన్ మినహాయిస్తే మిగతా అంతా పాజిటివ్గా వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ వన్ మోర్ గుడ్ క్వార్టర్, అండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ, టాటా మెటాలిక్స్, ఇలా మనకి అక్రాస్ ది స్పెక్ట్రమ్ ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ ఎర్నింగ్ సీజన్ అనేది మనం చూస్తున్నాం. మేబీ ఎక్కడైనా నెగిటివ్ సర్ప్రైజ్ ఉంటాయేమో వేచి చూడాలి. అలాగే మిడ్ క్యాప్స్ చాలా రోజుల తర్వాత మనకు నిన్న పార్టిసిపేట్ చేయడం చూసాం. అది ఆంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి న్యూస్ డ్రివెన్ స్టాక్స్ కావచ్చు, లేదా ఇతర లైక్ ఇందాక మనం ఉన్నట్లుగా బ్యాంకింగ్ స్టాక్స్ కావచ్చు, అలాగే మెటల్ ప్యాక్ కుటుంబ వారు నిన్న మనం చెప్పడం జరిగింది. సో మెటల్ ప్యాక్ కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. సో ఓవరాల్గా అంతా సవ్యంగా కనిపిస్తోంది. సో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్. సో ఏమి ఎక్కడ నెగిటివ్ సర్ప్రైజ్ వస్తుందనే చూడాలి. బట్ ఒక సెక్టర్ మాత్రం కొద్దిగా ఇక్కడ మనకు డ్రాగ్ చేయటం ప్రారంభించిందని అనుమానం వస్తుంది. దట్ ఈస్ ఇప్పటిదాకా మార్కెట్స్ను లీడ్ చేసిన ఫార్మా సెక్టర్. సో ఫార్మాలో కొంత మనం ప్రాఫిట్ బుకింగ్ గమనిస్తున్నాం. ఎలా అని చెప్పేసి ఏదో ఫార్మా అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా పార్టిసిపేట్ చేయదని కాదు, బట్ చాలా సెలెక్టివ్గా మాత్రమే ఫార్మా స్టాక్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. ఇంకా ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ మార్కెట్లో ప్రవేశిస్తోంది. సో నిన్నే అనుకున్నాం మనం, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, 32-33 రూపీస్ ప్రైస్ బ్యాండ్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే మనకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1.8 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంది. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5.1 టైమ్స్ ఉంటే, ఇది మాత్రం అంటే ఈక్విటాస్ ఐపీఓ ఇప్పుడు వస్తున్న ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మాత్రం 1.2 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గరే షేర్స్ని ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా మనకు ఇన్వెస్టర్స్కి టేబుల్ మీద కొద్దిగా గెయిన్స్ మిగిల్చుతోంది ఈ ఐపీఓ. కాబట్టి అప్లై చేయొచ్చు, బట్ బీ కేర్ఫుల్. అండ్
అలా బుల్లిష్ వాతావరణం ఉంది కదా, కొంచెం బుల్స్ ఆధిపత్యం కొనసాగుతుంది కదా అని, ఎక్కడ పడితే అక్కడ మాత్రం దయచేసి ఎంటర్ కావద్దండి. సో బీ సెలెక్టివ్, చూజ్ యువర్ స్టాక్స్ వెరీ కేర్ఫుల్లీ. మేనేజ్మెంట్ కామెంటరీని దయచేసి గమనించండి, ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం ఇది. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అనేది మళ్ళీ 3 నెలలకు కానీ వాళ్ళ కామెంటరీ ఏంటనేది తెలియదు. సో స్టే విత్ ది లీడర్స్ ఇన్ ఎవ్రీ సెక్టర్, ఏ సెక్టర్లో అయినా సరే, అది బ్యాంకింగ్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఎందుకంటే టాప్ ప్లేయర్స్కి మాత్రమే ఆ మార్కెట్ షేర్, ఆ మైండ్ షేర్ లభిస్తుంది. మిగతా వాళ్ళకి అంతటి వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సిందే కస్టమర్ ఎక్విజిషన్లో. చిన్న కస్టమర్స్తో లేదా పూర్ క్వాలిటీ కస్టమర్స్తో సరిపెట్టుకోవాల్సిందే, బట్ లీడర్స్ మాత్రం వాళ్ళ మార్కెట్ షేర్, వాళ్ళ లీడర్షిప్ రోల్ని కంటిన్యూ చేసే సమయం ఇది పోస్ట్ కోవిడ్ క్రైసిస్ వాతావరణంలో. కాబట్టి స్టే విత్ ది లీడర్స్ అనేది ఇప్పుడు మనం చెప్తున్న అంశం. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఏమిటి, ఎటువంటి ఎర్నింగ్ సీజన్ అయితే చాలా సాటిస్ఫాక్టరీగా మనకు కనిపిస్తుంది, అండ్ కొద్దిగా లీడర్షిప్లో కూడా మనకు చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఐటీ ఫార్మా నుంచి బయటకు వచ్చి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, మిగతా సెక్టర్స్ లైక్ సిమెంట్స్ ఆర్ మెటల్స్ ఆర్ బ్యాంక్స్, ఇలా కొంచెం డిఫరెంట్ సెక్టర్స్ వైపు మార్కెట్ దృష్టి సారిస్తుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకా ఇతర సెక్టర్స్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండి, క్లియర్ గా. ఎందుకంటే కనుక మనం చూస్తే కనుక ఒట్టి ఫార్మాను, ఐటీ స్టాక్స్ చాలా రోజులు లీడర్షిప్ కంటిన్యూ చేసింది. దాంతో మార్కెట్ కి ఒక కుదట పడినాయి మార్కెట్స్, కానీ మిగతా సెక్టర్స్ అన్ని పార్టిసిపేట్ కాకపోతే లాప్ సైడెడ్ గా ఉండేది. అలాంటిది ఇప్పుడు అనమాట ఫైనాన్షియల్స్, ఇటు మెటల్స్, ఈవెన్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా కొంత పార్టిసిపేషన్ రావటం. నిన్న బ్రిటానియా రిజల్ట్స్ చూసాం, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇవాళ హిందుస్థాన్ లీవరు, ఇట్లా సిసిఎల్ ప్రొడక్ట్స్ చిన్న కంపెనీల్లో కూడా అనమాట చాలా టీ రిజల్ట్స్ ఇవాళ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం సెక్టర్ రొటేషన్ కంటిన్యూ అవుతానే ఉంటుంది, కొత్త సెక్టర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఒకటి వెరీ వ్యాలిడ్ పాయింట్, నిన్న చాలా రోజుల తర్వాత బ్రాడర్ మార్కెట్ బాగా పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ 0.8% వరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ పెరగటం కూడా చూసాం అనమాట. కాబట్టి ర్యాలీ కాస్త ఫిల్టర్ డౌన్ అవుతుంది బేస్డ్ అపాన్ రిజల్ట్స్. స్ట్రిక్ట్లీ ఇక్కడ ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే ఏ కంపెనీ మంచి ఫలితాలు ఇస్తుంది Q2, ఆ ఫలితాలు ఇవ్వటమే కాకుండా ఏమి విజన్ ఇస్తుంది నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో, బాగా పనిచేస్తుందా లేదా కంపెనీ, సెక్టర్ బాగా ఉంటుందా లేదా అనేది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం అనమాట. కాబట్టి నథింగ్ టు వరీ, మార్కెట్స్ అయితే స్టేబుల్ గా ఉంటాయి. ఏదో డీప్ కట్ వచ్చి 11,000 నిఫ్టీ పడిపోతుంది అట్లానే నెగిటివ్ పాయింట్స్ అయితే ఈ కనపట్టలేదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వెరీ హ్యూజ్ సపోర్ట్ 11,500 to 11,700 బ్యాండ్ లో ఉంటుంది అండ్ లోవర్ సైడ్. అండ్ అప్ సైడ్ మాత్రం మనం చూస్తాం సైకలాజికల్ బ్యారియర్ 12,000 ఏదైతే ఉందో, 12,000 దాటితే నిఫ్టీ ఫ్రెష్ న్యూ ఆర్బిట్ లోకి వెళ్ళి న్యూ హైస్ దిశగా కూడా పయనించే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక్కటి గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ 2 వీక్స్. అందులో మీరు చెప్పినట్టే US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నవంబర్ 3 ఏదైతే ఉందో అది షాడో లాగా అన్ని గ్లోబల్ మార్కెట్స్ పైన కూడా ఉంది. అండ్ చూస్తున్నాం అక్కడ పోలింగ్ కూడా, అర్లీ టికెట్ పోలింగ్ చూస్తూ ఉంటే 100 ఇయర్స్ లో ఎప్పుడు లేనంత హ్యూజ్ పార్టిసిపేషన్ ఉంది. కాబట్టి మేబీ పవర్ చేంజ్ కి అది ఇండికేషనా ఏంటి అనేది కూడా అక్కడ చాలా మంది అనుమానిస్తున్నారు. కాబట్టి వి షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ది అవుట్కమ్ ఆఫ్ US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆల్సో. మన దగ్గర చూస్తూ ఉంటే ఇంకో స్టిమ్యులస్ ప్యాకేజ్ కి వెనకాడము అని చెప్పేసి కేంద్రం నిన్న హింట్ ఇవ్వటం, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ని బైబ్యాక్ వెళ్ళమని చెప్పటం, రీక్యాపిటలైజ్ చేయడానికి ఈక్విటీకి వెనకాడము బ్యాంక్స్ కూడా అని చెప్పటం కొన్ని పాజిటివ్ పాయింట్స్. కానీ గవర్నమెంట్ మాటలు కాకుండా చేతల్లో చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అందరు అనుకుంటున్నారు. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అయితే స్టేబుల్ గా ఉంటాయండి, అందులో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కింద చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో బై చేయమంటాను. అయితే ఇక్కడ ఒక్కటి చెప్పదలుచుకున్న వసంత్ గారు, ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు మార్కెట్స్ బట్ వన్ ఇష్యూ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ టు ఆల్ ద వ్యూవర్స్ అనమాట. ఇటు చంద్రబాబు నాయుడు గారు తరఫున పెట్టిన గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కోవిడ్ పైన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి నీతి ఆయోగ్ కి కంటిన్యూస్ గా ఎవ్రీ మండే లెటర్స్ పంపించడం జరుగుతుంది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి. అయితే 4 వీక్స్ బ్యాక్ అందులో పంపించింది ఒకటి ఏంటంటే, పండగలప్పుడు అశ్రద్ధ వహిస్తే గనక కోవిడ్ బాగా పెరిగిపోయే పాసిబిలిటీ ఉందని, కేరళను అనమాట ఓనంలో నెగ్లిజెంట్ గా ఉన్నారు అందుకని ఓనం తర్వాత కేరళలో కేసులు ఎట్లా పెరిగిపోయినాయి అంటే వాళ్ళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీకి వెళ్ళిపోయింది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు దుర్గా నవరాత్రులు ఉన్నాయి, తర్వాత దీపావళి ఉంది,
కాబట్టి పండగలప్పుడు అందరూ కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యూవర్స్ అందరికి కూడా డోంట్ నెగ్లెక్ట్ దిస్ కోవిడ్, అదర్వైజ్ మనంతటా మనమే సెకండ్ వేవ్ కి కారకులం అవుతాం. అండ్ ఈ సెకండ్ వేవ్ వచ్చిందంటే ఇండైరెక్ట్ గా మన స్టాక్ మార్కెట్స్ కూడా కొలాప్స్ అవుతాయి. అందుకని స్టే హోమ్, స్టే సేఫ్ అంటాను. ఓకే అండి. సో నిన్న హైదరాబాద్లో ఒక వజ్రపు బ్రహ్మకమలం వికసించింది. సో వజ్రపు బ్రహ్మకమలం అంటే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, ఇది నిజమైన బ్రహ్మకమల పుష్పం కాదు, మొక్కకు పూసింది కాదు, బట్ ది డైమండ్ స్టోర్ అనే ఒక వజ్రాల వ్యాపార సంస్థ ఈ బ్రహ్మకమలపు రూపం, బ్రహ్మకమలం రూపంలో వజ్రాన్ని రూపొందించింది. ది డివైన్ 7801 బ్రహ్మ వజ్ర కమలంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో 7801 సహజ సిద్ధమైన అంటే న్యాచురల్ డైమండ్స్ ఇందులో ఒకే ఉంగరంలో పొదగడం జరిగింది. సో ఇది ఒక గిన్నిస్ రికార్డ్. 7801 వజ్రాలతో కూడిన ఒక వజ్రాన్ని బ్రహ్మకమలం ఆకారంలో ఆ రూపంలో తయారు చేయడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అఫ్ కోర్స్ ఇది కొనుక్కోలేమనుకోండి ఎవరం కూడా మళ్ళాంటి వాళ్ళం, బట్ స్టిల్ ఐ థింక్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు కదా. అలాగే అంతటి సొగసైన ఆ పనితనం కనిపిస్తోంది మనకు. ఈ ఉంగరాన్ని సెప్టెంబర్ 2018 కాన్సెప్చువలైజ్ చేసి ఇలా చేయాలి అని సంకల్పించి అక్కడి నుంచి పూర్తి చేయడానికి 11 నెలలు శ్రమించారు ఈ డైమండ్ స్టోర్ సంబంధించిన కళాకారులు కావచ్చు, తయారీదారులు కావచ్చు. సో చక్కటి వజ్రాన్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. అందుకనే దీనికి 2020s ఈ సెప్టెంబర్ 2020 మోస్ట్ డైమండ్స్ సెట్ ఇన్ ఏ రింగ్ అనే ఒక అవార్డును, అంటే అత్యధిక సంఖ్యలో వజ్రాలను ఒకే ఉంగరంలో పొదిగిన ఘనతగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. ఇది డైమండ్ స్టోర్ వాళ్ళు రూపొందించి, అఫ్ కోర్స్ వాళ్ళు ఇతర జ్యువెలరీ అంతా కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు, కానీ ప్రత్యేక గుర్తింపు మాత్రం ఈ బ్రహ్మకమల వజ్రానికే దక్కుతుంది. సో నిన్న ఈ ఆవిష్కారాన్ని పత్రిక అలాగే మీడియా విలేకరులకు వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. రైట్, చిన్న విరామం తీసుకున్నాం. విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో ఏమిటి సెక్టర్ రొటేషన్, ఇందాక మనం ఇనిషియల్ రిమార్క్స్లో అనుకోవడం జరిగింది, సెక్టర్ రొటేషన్ కొనసాగుతోంది అండ్ ఐటీ ఫార్మా నుంచి ఇప్పుడు కొంచెం దృష్టి పక్కకు మరల్చి ఇతర సెక్టర్స్ వైపు మార్కెట్ చూస్తుంది. సో నిన్న కూడా చూస్తే మనకు నిఫ్టీ 500 ప్రతి 3 స్టాక్స్లో 1 స్టాక్ బ్యాంకింగ్ స్టాక్ ఉండడం చూసాం గెయినర్స్ లిస్ట్లో. సో అటువంటి ఒక ట్రెండ్ అనేది ఎక్కడికి దారితీస్తుంది అనుకుంటున్నారు? యా అంటే బేసికలీ క్యాచప్ ఫ్యాక్టర్ లాగా మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో కొద్దిగా బయింగ్ అనేది వస్తుందండి. ఎందుకంటే అల్టిమేట్లీ ఇఫ్ ద ఎకానమీ హ్యాస్ టు పర్ఫార్మ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ హ్యావ్ టు పర్ఫార్మ్. బట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం మనకి పిఎస్యు బ్యాంక్స్ వాళ్ళకి ఎంత రీక్యాపిటలైజేషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దోహదపడుతుంది, లేకపోతే విల్ దే సర్వైవ్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ విల్ దే బి కంప్లీట్లీ యాజ్ అ మర్జ్డ్ ఇన్ టు 2-3 బ్యాంక్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ విల్ కంప్లీట్లీ మూవ్ టు ప్రైవేట్ సెక్టర్ తెలియదు. కాబట్టి కొద్దిగా యాక్షన్ అక్కడ ఉండొచ్చు. ఎన్బిఎఫ్సిస్ సమ్ ఆఫ్ ద పెడిగ్రీ స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సిస్ విల్ డూ వెల్ అండి, అందులో డౌటే లేదు. రీసెంట్లీ మనం ఈవెన్ హౌసింగ్ పరంగా మనకి లో టు మిడ్ కాస్ట్ హౌసింగ్ అనేది మంచి రెన్యువల్ ఆఫ్ డిమాండ్ అనేది చూసామని వాళ్ళే స్టేట్మెంట్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ వాళ్ళు. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎన్బిఎఫ్సిస్ విచ్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఆల్సో ఈ 2-3 మంత్స్ కొద్దిగా రీటైల్ సేల్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ అన్ని బాగుంటుంది కాబట్టి డెఫినెట్లీ ఎన్బిఎఫ్సిస్ స్టాండ్ బెటర్ ఛాన్స్ అని అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ బ్యాంక్స్, ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లో ఉంటేనే బెటర్ అండి. వీ షుడ్ నాట్ ఫోకస్ ఆన్, అంటే ట్రేడర్స్ అయితే అది వేరే విషయం, కానీ అదర్వైజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్ ఎనీ యూనో పిఎస్యు బ్యాంక్స్ ఇటువంటివి. ఆల్ ఇన్ ఆల్ మనకి రిజల్ట్ సీజన్ వచ్చింది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ స్టాక్ స్పెసిఫిక్ విద్ ఇన్ ఎ సెక్టర్ అండి. సో ఎవరైతే మనకి స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసి కామెంటరీ బాగా ఇవ్వగలుగుతారో
అటువంటి స్టాక్స్ లో మాత్రం తప్పకుండా రెన్యూడ్ బయింగ్ వస్తుంది. నాట్ ఆన్ ద రిజల్ట్స్ డే, రిజల్ట్స్ డే అయ్యేదాకా మాత్రం ఆగండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెన్స్ ప్రైస్ డిస్కవరీ ఇస్ మేడ్ దెన్ డెఫినెట్లీ టేక్ ఎ పొజిషన్ అని. మాక్సిమం 5-10% కరెక్షన్ ఇండివిజువల్ స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ స్ట్రాంగ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఉండే అవకాశం ఉంది. అంతకంటే పెద్దగా కరెక్షన్ అయితే కనిపించలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఓవర్ కమ్స్ టు పవర్ ఇన్ అమెరికా ఇన్ నవంబర్, సో మనకి అది రిపబ్లికన్స్ కానివ్వండి, డెమోక్రాట్స్ కానీ, జో బైడెన్ కానివ్వండి ఆర్ డొనాల్డ్ ట్రంప్, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్. ఐ డోంట్ థింక్ దే విల్ ఎఫెక్ట్ సీరియస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. తప్పకుండా ట్రేడర్స్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది, బట్ అంత డీప్ గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీ విదిన్ ఎ సెక్టర్, ప్రైస్ డిస్కవర్ అయిన తర్వాత డెఫినెట్లీ స్టార్ట్ బైయింగ్. మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అండ్ రివార్డింగ్ అని చెప్పచ్చు. రైట్. సో రాజేంద్ర గారు, ఏమిటి ఎటువంటి ఇంట్రాడే పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ఐ థింక్ డెఫినెట్ గా బయ్ ఆన్ డిప్స్ చెప్పొచ్చండి. మనకి ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ అది డౌన్ ఓపెన్ అయింది అంటే కనుక నిన్నటి గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు. సో 11,789 నుంచి 11,820 గ్యాప్ అనేది ఫామ్ అయింది నిన్న. అండ్ 11,641 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ లో. సో డెఫినెట్లీ బయ్ ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 12,025 దాటింది అంటే కనుక 12,300 to 12,430 ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. గత 4 రోజులుగా మనం అంటున్నాం బ్యాంక్ నిఫ్టీలో అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉందని. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,232 అది డెఫినెట్లీ అటైన్ చేసే ప్రయత్నమే చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ ఫార్మేషన్ నిన్న చూసాం మనం, 23,646 నుంచి 23,754 ఈ 100 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసింది అంటే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. మనకి మూవింగ్ యావరేజ్ చూస్తే 22,961 20-డే మూవింగ్ యావరేజ్. సో అక్కడ దేర్ ఇస్ ఎ మేజర్ సపోర్ట్, సారీ 23,525 ఇస్ ద 200-డే మూవింగ్ యావరేజ్. అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంది. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లోనే మనం చూస్తే కనుక స్ట్రాంగ్ చార్ట్స్ ని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చెప్పొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ ప్రీవియస్ స్వింగ్ హై మనం బ్రీచ్ అవటం చూసాం నిన్న. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీ 25,200 ఉన్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాజ్ 422. సో ఆల్మోస్ట్ 1,200 పాయింట్స్ కింద నిన్న 417 రావటం చూసాం. సో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందో ఈ స్టాక్ చాలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ లో లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. మేబీ ఈసారి బ్యాంక్ నిఫ్టీ మొన్నటి హై ఏదైతే 25,200 వచ్చింది అంటే కనుక ఇది యాజ్ హై యాజ్ 440 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ని డిప్స్ లో ఉన్నామని చెప్తాను, బట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, 402 కింద స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫార్మెన్స్ నిన్న కొంచెం మనం చూసాం. అదేవిధంగా పిఎస్యు స్పేస్ లో లాట్ ఆఫ్ స్టాక్స్ రైట్ ఫ్రమ్ బిహెచ్ఎల్ గేల్ ఇవన్నీ కూడా ఐఓసీ ప్రాబ్లీ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో బైబ్యాక్ గురించి వాటిలో యాక్షన్ చూసాం. బట్ ప్రాబ్లీ ఐ థింక్ వాటిలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే వీక్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి. ఓన్లీ న్యూస్ బేస్డ్ అయి పెరుగుతున్నాయి కాబట్టి ఎవరన్నా స్టాక్స్ లో స్ట్రక్ అయి ఉంటే ఇక్కడ నుంచి 10-12% అప్ సైడ్ వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. రైట్. కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. అనిల్ నామినేని మెయిల్ పంపించారు. ఆయన 4 ఫండ్స్ లో 1 ఇయర్గా నెలకు 2,000 చొప్పున ఎస్ఐపి చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, అలాగే యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్. సో 4 కూడా కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయండి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ ఈజ్ ఓకే, బట్ మీరు రాసిన మిగతా 3 ఎస్బీఐలో ఫోకస్ ఈక్విటీ, యాక్సిస్ బ్లూ చిప్ అండ్ యాక్సిస్ ఫోకస్ 25 3 కూడా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా చేసిన అలా ఉంచేసి మేబీ యూ కెన్ కన్సిడర్ షిఫ్టింగ్ టు ది బెటర్ పెర్ఫార్మింగ్ ఫండ్స్. ఫర్ ఇన్స్టాన్స్ మీరు సెలెక్ట్ చేసిన దానిలోనే ఐడిఎఫ్సి ఫోకస్డ్ ఈక్విటీ కానీ, లేకపోతే కెనరా రొబెకోలో ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్ కానీ, ఇలాంటి వాటికి మీరు మీ ఎస్ఐపిస్ని షిఫ్ట్ చేయొచ్చు. సో అది ఐడిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్, అది కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. సో వీటికి షిఫ్ట్ కావడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న నేపథ్యంలో. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్, మేము ధనుక అగ్రిటెక్ 780 బై చేసామండి. కంపెనీ 1,000 రూపాయలు బైబ్యాక్ కూడా ఇచ్చారు, మరి ఎందుకు తగ్గుతుందో? ఫండమెంటల్ గా స్ట్రాంగ్ రిజల్ట్స్ కంపెనీ కూడా బాగా చూసే కొన్నాము, స్టడీ చేసినాకనే కొన్నాము, మరి ఎందుకు తగ్గుతుందో? హోల్డ్ చేయాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా కుటుంబరావు గారిని చెప్పమనండి. ధనుక అగ్రిటెక్ 1,000 రూపాయల్లో తీసుకున్నాము.
ధనుక అగ్రిటెక్ 100 crores వరకు బైబ్యాక్ అనౌన్స్ చేశారండి. అంటే September 28 అనుకుంటా రికార్డ్ డేట్, కంప్లీట్ కూడా అయిపోయింది అది రికార్డ్ డేట్ తర్వాత షేర్ హోల్డర్స్ కి ఇది ఎలిజిబిలిటీ. అయితే ఇక్కడ ఒక్కటి చూడాల్సింది ఏంటంటే 1000 రూపాయలు పర్ షేర్ ప్రైస్ ఫిక్స్ చేసినా 100 crores అన్నారు కాబట్టి 10 లక్షల షేర్ల కంటే కూడా కంపెనీ కొనదు. అండ్ 1000 రూపాయలు వరకు ఉందన్నమాట ఫైనల్ బైబ్యాక్ ప్రైస్. అంటే 1000 రూపాయలకే మినిమం కొంటామని లేదు, ఈవెన్ 900కి కొనొచ్చు, 800కి కొనొచ్చు, అవైలబిలిటీ ఎట్లా ఉంటే అట్లా కొంటుందన్నమాట. మాక్సిమం ప్రైస్ 1000. అందుకని చెప్పేసి స్టాక్ ప్రైస్ కి ఇక్కడ ఇటు బైబ్యాక్ ప్రైస్ కి రిలవెన్స్ లేదు, ఎందుకంటే వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఓన్లీ 10 లాక్ షేర్స్ కాబట్టి. కాబట్టి రికార్డెడ్ తర్వాత ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ అవుతారు. ఆయన కంగారు పడాల్సింది అయితే లేదు, కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇప్పుడు అలాంగ్ విత్ అదర్ అగ్రి కంపెనీస్ అనమాట. ఈ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుంటుంది అండ్ కమింగ్ క్వార్టర్స్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను నేను అనుకుంటా. వన్స్ ఈ బైబ్యాక్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టాక్ కెన్ టచ్ డెఫినెట్లీ 1000 రూపీస్. రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను సుబ్రహ్మణ్యం విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి. అరేండి సుబ్రహ్మణ్యం. సార్, ఎల్ఎన్టి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ 2018 లో బల్క్ గా తీసుకున్నాం సార్, 1-2 lakhs పెట్టాం సార్ అందులో. ఓకే, ఆల్రెడీ 2 ఇయర్స్ ఎగో అవుతుంది, అయితే 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అని అన్నారు అది. అవును. సో దాని మీద అదే ఒపీనియన్ ఏంటి ఒకసారి నాకు చెప్తారా? అంటే మీరు ఇది ట్యాక్స్ పర్పస్ కోసం సెక్షన్ 80C బెనిఫిట్ కోసం అప్లై చేశారు అంతే కదా? ఇన్వెస్ట్ చేశాం సార్ అది. నెక్స్ట్ ఇంకోటి ఐడిబిఎస్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడాను 2016 లో పెట్టాను సార్ అది. అది కూడా 4000 షేర్స్ తీసుకున్నాను, ఎన్ఎఫ్ అన్నమాట అది. ఓకే, రిఫండ్ లో ఏమిటి నెక్స్ట్? అంటే బయటికి రావాలనుకుంటున్నాం, ఇంకా ఉంచితే ఏమైనా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేదండి, కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది మీ ఈఎల్ఎస్ఎస్, మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్. సో దానిలోంచి మీరు వేరే ఇతర పెర్ఫార్మింగ్ అంటే ఇప్పటికీ ఇంకా మీరు క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం అయితే మీకేమీ షిఫ్ట్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ట్యాక్స్ బెనిఫిట్ ఆల్రెడీ మీరు అవైల్ చేస్తున్నారు కాబట్టి 3 ఇయర్స్ లాకిన్ పీరియడ్ అనేది మీకు వర్తిస్తుంది. సో 3 ఇయర్స్ తర్వాతే మీరు యూ హ్యావ్ టు షిఫ్ట్ ఏ డిఫరెంట్ ఫండ్. కాబట్టి మీరు హోల్డ్ చేయండి, ఇంకొక 1 ఇయర్, మీరు 2 ఇయర్సే కంప్లీట్ అయింది. సో 3 ఇయర్స్ లాకిన్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఫర్ మినిమమ్ ఆఫ్ 3 ఇయర్స్ పీరియడ్. సో తర్వాత మీరు ఆ అమౌంట్ని క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం వేరే స్కీమ్స్కి మీరు షిఫ్ట్ చేసుకోవడం మంచిదవుతుంది. రైట్, ఇంకా చాలా కాల్స్ మిగిలిన్నాయి. మెయిల్స్ అయితే అపరిమితంగా వస్తూనే ఉన్నాయి, మార్కెట్స్ చక్కగా ఉన్నాయి కాబట్టి. బట్ టైం అయిపోయింది, అందుకని కార్యక్రమాన్ని ఇవాళకి ఇక్కడితో ముగిద్దాం. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.